ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల్లో పెరుగుదల చాలా తక్కువ ఉంటుంది. ఈ పెరుగుదలకు వంశ పారంపర్యం ఒక కారణం అయితే, మనం సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా మన పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. టీనేజ్ సమయంలో పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మంచి పెరుగుదల ఉంటుంది. ఉసిరిగాయను రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి, ఫాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగడానికి తోడ్పడతాయి. గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో 2 టీ స్పూన్ల చొప్పున తినడం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ చేయడానికి మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 1 గ్లాస్ పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట తాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎండిన అంజీరా పండు, జీలకర్ర, పటిక బెల్లం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు 1 గ్లాస్ పాలలో 1 స్పూన్ పొడిని కలుపుకొని తాగడం వల్ల బాగా ఎత్తు పెరుగుతారు. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో బచ్చల కూర, క్యారెట్, బెండకాయ, సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ ఆడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.